న్యాయం ధర్మం కోసం పోరాడతారట ఏ న్యాయము ఏ ధర్మము తెలియాలి ఆయనకి ఆయన మీద కేసులు ఉన్న రోజున తెలుసు అప్పటికే కోర్టులకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ తెలిసి కూడా టికెట్ తీసుకున్నారు గెలిచారు ఇప్పుడు ఎవరి న్యాయం కోసం ఎవరి ధర్మం కోసం పోరాడుతున్నారు అన్నటువంటి ఆయనకే ఒకసారి ఆయనకి పూర్తిగా అధికారం ఉంది కో కేసులు వేయడానికి కోర్టులలో మొన్న కోర్టు కింద కోర్టు కొట్టేసింది కాబట్టి పై కోర్టుకి వెళ్ళడం అనేటువంటిది అధికారం ఉంటుంది కాకపోతే న్యాయం ధర్మం లాంటి పదాలలో అది మనకి వర్తించినటువంటి కాన్సెప్ట్ అయితే ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇకపోతే పాత వాహనం కొత్త బాధుడు అంటూ కేంద్ర నిర్ణయం వచ్చే ఏప్రిల్ నుంచి అమలు పదిహేను ఏళ్ళు దాటిన కారుకు గ్రీన్ ట్యాక్స్ ఐదు వేలు ద్విచక్ర వాహనానికి వెయ్యి రూపాయలు ఫిట్నెస్ సర్టిఫికెట్లకు కూడా భారీగానే రిజిస్ట్రేషన్ గడువు తీరిన వాహనాలు ఇకపై గుదిబండగా మారనున్నాయి తుక్కునికి తరలించడం ఎక్కువ ఛార్జీలు చెల్లించి రెన్యువల్ చేయడం అనివార్యంగా పదిహేను ఏళ్లు పైబడ్డ వ్యక్తిగత వాహనాల రెన్యువల్ గ్రీన్ ట్యాక్స్కి రవాణా వాహనాలు భారీ వాహనాలు లారీలు ట్రక్కులు బస్సులకి ఏటా నిర్వహించే ఫిట్నెస్ పరీక్షలు ఆ సర్టిఫికెట్లకు సంబంధించి ఫీజులకి ఎనిమిది చట్ట రెట్ల దాకా అధికంగా వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా ఫీజులను ఖరారు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే సాక్షి నిర్దాక్షిణ్యంగా తొక్కించారు అంటూ ఉత్తరప్రదేశ్ సంఘటన